अय्यप्प दर्शनमे कलुगु भाग्यम शरणुघोष तोटी शबरी यात्र चेदा अय्यप्प दर्शनमे कलुगु भाग्यम शरणुघोष तोटी शबरी यात्र चेदा ఐదు కొండల పైన అందాల ఆ స్వామి అందరిని దీవించే మణికంఠుడా స్వామి అయ్యప్ప శరణంటే ఆదరించే స్వామి ఆకాశ వీధిలో జ్యోతి రూపుడు స్వామి ఐదు కొండల పైన అందాల ఆ స్వామి అందరిని దీవించే మణికంఠుడా స్వామి అయ్యప్ప శరణంటే ఆదరించే స్వామి ఆకాశ వీధిలో జ్యోతి రూపుడు స్వామి తిరుమేలి నుండి కాలి యాత్ర చేదా ఎలుగెత్తి ఆ స్వామిని శరణమందా దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా నిడివాడు నీచాతి నీచుడు వరములెన్నో పొంది విర్రవి గడివాడు మూడు లోకాలను గడగడలాడించాడు దేవతలు మునులను బాధ పెట్టేవాడు నిడివాడు నీచాతి నీచుడు వరములెన్నో పొంది విర్రవి గడివాడు మూడు లోకాలను గడగడలాడించాడు దేవతలు మునులను బాధ పెట్టేవాడు సంహరించేనంతట శక్తి వాడిని అభయమిచ్చే దేవతలకు భయం లేదని అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా చెల్లెలు మహిషి ఈ వార్తను వినియోగిపోయేను కోపం తోటి తాను అన్నను చంపిన వారి అంతు చూడగాను ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించేను మహిషుడి చెల్లెలు మహిషి ఈ వార్తను వినియోగిపోయేను కోపం తోటి తాను అన్నను చంపిన వారి అంతు చూడగాను ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించేను ఏ విధముగాను తనకు చావు లేకను వరమును పొంది మహిషి వెచ్చిపోయేను అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా నొప్పి తిరిగి మొదలయ్యేను లోకాలన్నీ మహిషి తీర్చి చెందాడేను ఎట్లు ఆ రక్కసని మట్టు పెట్టుట అను ఆలోచన ఒక్కటే ముఖ్యము అయ్యేను అందరికీ తలనొప్పి తిరిగి మొదలయ్యేను లోకాలన్నీ మహిషి తీర్చి చెందాడేను ఎట్లు ఆ రక్కసని మట్టు పెట్టుట అను ఆలోచన ఒక్కటే ముఖ్యము అయ్యేను విష్ణుమూర్తంతట వివరించెను తాను మహిషిని సంహరించు ఆలోచనను దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోష తోటి శబరి యాత్ర చేదా
విద్య పుట్టేటి వారెవరు వరము పొందిన మక్షిని చంపగలేరు వ్యతిరేకమయ్యేల లోకంలోని తీరు హరిహరులు ఇద్దరు మారేరు వారు సృష్టి ధర్మము నిత్య పుట్టేటి వారెవరు వరము పొందిన మక్షిని చంపగలేరు వ్యతిరేకమయ్యేల లోకంలోని తీరు హరిహరులు ఇద్దరు మారేరు వారు హరితాను దాల్చెనుగా మోహిని రూపం శివకేశవుల సంగమ అద్భుత ఘట్టం హరితాను దాల్చెనుగా మోహిని రూపం శివకేశవుల సంగమ అద్భుత ఘట్టం అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం తోటి శబరి యాత్ర చేదా పుత్రుడు అయ్యప్ప ఉదగించే లోకాలన్నింటను తేజస్సు వెలుగుంది మణిమాల ధరించి తాను అవతరించే మణికంఠుడై పంప తీరాన కనిపించే పుత్రుడు అయ్యప్ప ఉదగించే లోకాలన్నింటను తేజస్సు వెలుగుంది మణిమాల ధరించి తాను అవతరించే మణికంఠుడై పంప తీరాన కనిపించే మహిషిని చంపుటకై మానవ లోకం వచ్చేను అయ్యప్ప దివ్య స్వరూపం చంపుటకై మానవలోకం వచ్చేను అయ్యప్ప దివ్య స్వరూపం అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా పండంటి బాలుడు మణిమాలతో వెలిగే కలువ కన్నుల రేడు అటువైపు వచ్చిన పందళ రాజ్యం వేడు దైవ యోగం చేత బాలుణ్ణి చూశాడు తీరంలోన పండంటి బాలుడు మణిమాలతో వెలిగే కలువ కన్నుల రేడు అటువైపు వచ్చిన పందళ రాజ్యం వేడు దైవ యోగం చేత బాలుణ్ణి చూశాడు పిల్లలు లేని తనకు ఆ దేవుడే వరముగా ఇచ్చేనని రాజనుకున్నాడే దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా చంద్రుని వంటి బాలుని చూసిన రాణి మురిపెంక పెంచేను కొన్నాళ్ళయ్యప్పని అయ్యప్పింటికి వచ్చిన వేళో ఏమో గాని మరి ఒక్క బాలుడు పుట్టే ఆ ఇంటని బాలచంద్రుని వంటి బాలుని చూసిన రాణి మురిపెంక పెంచేను కొన్నాళ్ళయ్యప్పని అయ్యప్పింటికి వచ్చిన వేళో ఏమో గాని మరి ఒక్క బాలుడు పుట్టే ఆ ఇంటని స్వార్థంతో తన కొడుకును రాజు చేయగా యోచించ మంత్ర్యంతుకు వంత పాడేగా దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా ఒకనాడు ఇట్లనను తలనొప్పిగా ఉంది తా చచ్చిపోతాను రాజా వైద్యుడు అంత ఈ రీతి చెప్పాను నొప్పికొకటే మందు పులిపారు అనెను బుద్ధితో రాని ఒకనాడు ఇట్లనను తలనొప్పిగా ఉంది
అడిగింది అంతట రాణి పులిపాలు తన కోసం తెచ్చి ఇమ్మని అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా చిన్ని మణికంఠుడు విషయాన్ని విని తనలో నవ్వుకున్నాడు వెంట వస్తానన్న తండ్రి వద్దన్నాడు పులిపాల కోసము బయలుదేరాడు చిన్ని మణికంఠుడు విషయాన్ని విని తనలో నవ్వుకున్నాడు వెంట వస్తానన్న తండ్రిని వద్దన్నాడు పులిపాల కోసము బయలుదేరాడు మహిషిని చంపగా అది సమయం కనుక పులిపాలు తెచ్చుట నెపమయ్యను ఇంకా దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా మణికంఠుడంతట జరిగేను మహిషితో యుద్ధము చేయుట కారణ జన్ముడైన అయ్యప్పకెంతట మహిషి మదము తీసి దానిని చంపుట మణికంఠుడంతట జరిగేను మహిషితో యుద్ధము చేయుట కారణ జన్ముడైన అయ్యప్పకెంతట మహిషి మదము తీసి దానిని చంపుట ముగిసింది మహిషి అనడి రక్కసి అంకం దేవతలు కురిపించిరి పుష్పాల వర్షం అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా కొరకు ఇంద్రుడయ్యను పులిగా వెంట దేవతలంతా పులులై వచ్చిరిగా పులిపై స్వారీ చేస్తూ అయ్యప్ప వచ్చను తప్పు తెలిసిన తల్లి క్షమించమనగా తల్లి పాల కొరకు ఇంద్రుడయ్యను పులిగా వెంట దేవతలంతా పులులై వచ్చిరిగా పులిపై స్వారీ చేస్తూ అయ్యప్ప వచ్చను తప్పు తెలిసిన తల్లి క్షమించమనగా నవ్వుతూ అయ్యప్పంతట అనెను ఇట్లుగా అమ్మా నా జన్మకు ఒక కారణముందిగా దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా చెప్పింది దైవానికని తెలిసి అయ్యప్ప గురువతని క్షమించమని నిలిచి మణికంఠుడంతట గురువుకు తల వంచి అడగమని గురుదక్షిణ తన బాధ్యత తెలిసి చదువు చెప్పింది దైవానికని తెలిసి అయ్యప్ప గురువతని క్షమించమని నిలిచి మణికంఠుడంతట గురువుకు తల వంచి అడగమని గురుదక్షిణ తన బాధ్యత తెలిసి మౌనమే కోరికయ్యే గురువునకంతా గురుపుత్రుని కోసగే దృష్టి మణికంఠుడంతా కోరికయ్యే గురువునకంతా
దేవ దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా మణికంఠుడు వనయాత్ర కోసము బయలుదేరాడు దూరమైపోతుంటే దైవమైన కొడుకు ఆ పందల రాజంతట బోరున ఏడ్చాడు అందరికీ వీడ్కోలు చెప్పి ఆ మణికంఠుడు వనయాత్ర కోసం బయలుదేరాడు దూరమైపోతుంటే దైవమైన కొడుకు ఆ పందల రాజంతట బోరున ఏడ్చాడు ఏడవకు ఏడవకు వేర్రి నాన్నా నీ కోరికేంటో చెప్పు తీరుస్తానుగా దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా లేవు నీవు ఉంటే చాలు నీ మోము చూస్తేను అది నాకు పదివేలు అజ్ఞాని నీ తెలియ లేకుంటి లీలలు సేవించు భాగ్యమే నీదు చరణాలు లేవు నీవు ఉంటే చాలు నీ మోము చూస్తేను అది నాకు పదివేలు అజ్ఞాని నీ తెలియ లేకుంటి లీలలు సేవించు భాగ్యమే నీదు చరణాలు అని కోరి రాజు అయ్యప్ప స్వామిని అంతట మణికంఠుడనెను ఈ రీతిని దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా వేస్తున్నాను నేనొక్క బాణాన్ని అది పడ్డ స్థలమేదో మీరు తెలుసుకుని అక్కడ కట్టండి నాకో నివాసాన్ని అది ధర్మ పీఠమై నేనుంటాదాన్ని వేస్తున్నాను నేనొక్క బాణాన్ని అది పడ్డ స్థలమేదో మీరు తెలుసుకుని అక్కడ కట్టండి నాకో నివాసాన్ని అది ధర్మ పీఠమై నేనుంటాదాన్ని అని వేసే అయ్యప్ప ఒక బాణాన్ని అది పడ్డది ఐదు కొండల పైని అయ్యప్ప ఒక బాణాన్ని అది పడ్డది ఐదు కొండలపైని అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా శబరి కొండ అయ్యప్ప తలిచాడు అందు తానుందా ధర్మాలు తెలిసిన తాను వెండి కొండ అభయ ముద్రతోటి భక్తులకిచ్చెను వండ కొండలలోన అది శబరి కొండ అయ్యప్ప తలిచాడు అందు తానుందా ధర్మాలు తెలిసిన తాను వెండి కొండ అభయ ముద్రతోటి భక్తులకిచ్చెను వండ 18 మెట్ల పైన పావన రూపం శాస్త్రాలకు మూలం శబరి పీఠం పైన పావన రూపం శాస్త్రాలకు మూలం శబరి పీఠం అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం శరణు ఘోషతోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం
అయ్యేను మాళికపురతమ్మ మనువాడ మణికోరే అయ్యప్ప నాగుమ్మ నవ్వుతూ అయ్యప్ప ఇట్లు అన్నాడమ్మ ఒక కన్నె స్వామైన శబరి రానప్పుడమ్మ తోటి శబరి యాత్ర చేదా అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం